నా ముందు అందరూ వక్తలు ప్రధాన విషయాలు ప్రస్తావన చేశారు. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడాల్సి ఉన్నది. నేను అందుకని ఒక్క రెండు నిమిషాలు మాత్రమే తీసుకొని ముగించేస్తాను. ఈవేళ ఏ పార్టీలు అయితే ఈ రాష్ట్రంలో 4-5 సంవత్సరాలుగా రావణాకాష్టంగా కాలినటువంటి ఈ సంక్షోభానికి కారకులో, వారు ఈవేళ మీకోసం మేము త్యాగం చేయడానికి వస్తున్నాం, మీకోసం మేము పాలన చేయడానికి వస్తున్నాం, మీకోసం ఆలోచించడానికి వస్తున్నాం, మీ ఓట్లు ఇవ్వండి, మేము నాయకులు అని చెప్పడానికి వస్తున్నారు. మీ అందరికీ తెలుసు 1999లోనే రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలో రావడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రత్యేక ఫోరంగా ఏర్పాటు చేసి వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని విభజించడానికి కావాల్సిన పునాదులు వేసింది రాజశేఖర రెడ్డి గారు. 2004లో ఆయన తెరాసాతో ఒప్పందం చేసుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో ఉద్యమాన్ని పెంచి పోషించడంలో కీలక పాత్ర వహించింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ ఎవరైతే ఆయనకు వారసులుగా ఉన్నారో వాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలో కోల్పోయాడు కనుక తిరిగి అధికారంలో రావడం కోసం 2004లో ఒప్పందం చేసుకుని తెరాసాతోటి దాన్ని మరింత 2009లో చేసుకుని దాన్ని మరింత పెంచి పోషించిన ఆయన. ఈవేళ ఆయన అంతా న్యాయం జరగాల. ఈ విచ్ఛిన్నానికి కారకులైన వాళ్ళు ఈవేళ తిరిగి వచ్చి ఈ సమైక్యత కోసం రాష్ట్రం కోసం పోరాడుతున్నామని వైకాపా నాయకులు, ఈ రాష్ట్రం యొక్క సమస్యలకు పరిష్కారం నేనే, 3 నెలలు అధికారంలోకి వస్తాను, కుర్చీ నాది, నేను కూర్చుంటానని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు, వారి మాటలకి ఏమాత్రం విలువ ఉందో ఆలోచించుకోండి. ఇవి దగా చేసిన పార్టీలు, వంచన చేసిన పార్టీలు, తెలుగు జాతిలో చిచ్చుపెట్టిన పార్టీలు. ఈ పార్టీలకు తగిన బుద్ధి రాబోయే ఎన్నికల్లో తెలియజేయాలి. నేను అనుకుంటున్నాను వాళ్ళు చేసే ప్రలోభాలు, వాళ్ళు చేసే ప్రకటనలు, వీటిని చూస్తే మనకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన ఓటర్లు బోళా శంకర్ లాంటి వాళ్ళు, వాళ్ళకి అన్ని రాయితీలు ఇచ్చేస్తే, అన్ని ప్రకటనలు చేస్తే మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు అని వాళ్ళ నమ్మకం. మీకు పూర్వం కథ తెలుసు, భస్మాసుర కథ తెలుసు మీకు. వాడు ఏం చేస్తాడు, మన రాజకీయ నాయకులు ఎలాగైతే ఓట్ల కోసం తపస్సు చేస్తున్నారో, ఆ కొంగ జపం చేస్తున్నారో, అలాగే వాడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు వచ్చాడు. వస్తే దేవుడు అంటే మన ఓటర్ ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైతే వాడు వరం కోరాడు, నాకు అధికారం ఇవ్వండి, నేను గొప్పగా పరిపాలన చేస్తాను. వాడు చేసేది అదే రాజకీయ నాయకులు కూడా, ఈ పార్టీల నాయకులు. అయిన తర్వాత ఏం చేశాడు సార్, అయిన తర్వాత ఏం చేశాడు, ఎవరైతే ఓట్ల కోసం తపస్సు చేశారో, ఓట్ల కోసం ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేశారో, అలాంటి భస్మాసురుడు తిరిగి ఆ శంకరుడి మీద ఎవరైతే వాడికి వరం ప్రసాదించారో వాడి మీదే నెత్తి మీద చేయబెట్టడం మనకు తెలుసు. మనం కనుక ఈనాడు ఈ పార్టీల యొక్క మోసపు మాటలకు నమ్మి తలొగ్గి ఈ రాష్ట్రంలో అధికారం కనుక వాళ్ళు చేతులిస్తే వాడు భస్మాసురులు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. అందుకని రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి అంటే, మంచి అభివృద్ధి జరగాలి అంటే, మనం గొప్ప లక్ష్యాల కోసం ముందుకు సాగాలి అంటే, ఈ రాష్ట్రాన్ని యొక్క రూపురేఖలు మార్చాలా, మన ప్రజల జీవితాలు మార్చాలి అంటే లోక్సత్తా పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, అవినీతి రహితమైనటువంటి పాలన అందించగలిగేది. మీ ప్రజల యొక్క ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థను సాధించగలిగేది లోక్సత్తా మాత్రమే. దోచుకునే వాళ్ళకి వేస్తారా, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే వాళ్ళకి వేస్తారా మనం తెలుసుకోవాలా. దానికి లోక్సత్తా పార్టీ సంసిద్ధంగా ఉంది. మీరు కనుక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని, ఈ యువత యొక్క ప్రయోజనాలని కాపాడడానికి సంసిద్ధంగా ఉంది. అందుకోసం లోక్సత్తా పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా, ఇక్కడ సిద్ధనాయుడు గారికి మీ అందరూ ఓటు ఇచ్చి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మా పెద్దలు వర్మ గారికి లోక్సత్తా పార్టీ తిరుపతి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ